సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ జోలో చిప్ తిని చూపిద్దాము. చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క స్పైసీ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది జోలో చిప్ ప్యాకెట్ అన్నమాట, ప్యాకేజ్. అండ్ ఒక నేను రెండు మాజాలు కూడా తెచ్చుకున్నాను. అంటే మంట ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా అంటే చాలా స్పైసీగా చాలా మంటగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇది ప్యాకేజ్ ఎలా ఉంది. ఇక్కడ రాశారు 1 బ్లాక్ డెడ్లీ చిప్ ఇన్సైడ్. అంటే అంత డేంజరస్ అన్నమాట, అంత డేంజరస్ చిప్. అంటే ఓన్లీ ఒకటే స్పైసీ చిప్ ఉంటుంది, అంటే చిప్ ఉంటుంది. ఆ చిప్ని తినాలన్నమాట. లాస్ట్ చిప్ ఛాలెంజ్ అని రాశారు. దీని నెట్ వెయిట్ 5 గ్రామ్స్. నెట్ వెయిట్ 5 గ్రామ్స్. అంటే ఉండేది ఒకటే, అది చాలా స్పైసీగా 5 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చారు చూసారు కదా, నాట్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ద ఎక్స్ట్రీమ్ హీట్. అంటే ఇది చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుందంట. ఒకవేళ మనము ఈ చిప్ కానీ టచ్ చేస్తే మనకి హ్యాండ్స్ అనేవి మనకి మనము సబ్బుతో కడుక్కోమంటున్నారు, లేకపోతే చాలా డేంజరస్ అని రాసేసారు. అందుకే ఇక్కడ చూసారు కదా వార్నింగ్ అని పెట్టారు. ఆఫ్టర్ దిస్ హెల్ షుడ్ బి ద ఈజీ. అంటే నరకం కంటే ఇది ఘోరంగా ఉంటుందంట. ఎర్న్ యువర్ స్పాట్ ఆన్ జియో చిప్ వాల్ ఆఫ్ ఫేమ్ అంట. ఓపెన్ చేద్దాము. ఓపెనింగ్ ఇది ప్యాకేజ్ అన్నమాట. ప్యాకేజ్ అంతా చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు దీంట్లో జియో చిప్ ఉంది. జియో చిప్ ఓపెన్ చేద్దాము ఎలా ఉంటుందో. వావ్, వాట్ టు ఎక్స్పెక్ట్. చూసారు కదా ఇంత స్పైసీగా ఉంటుంది అని మనకి ఇక్కడ సింబల్స్ పెట్టారు. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్ అంట, అంటే నీకు మాటలు రావు. మౌత్ ఆన్ ఫైర్, ఓకేనా. అండ్ ఇంపైర్డ్ విజన్ ఫ్రమ్ టియర్స్. ఎక్స్ట్రీమ్ ప్రొఫెనిటీ అంట, రిప్. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇది చాలా డేంజరస్, మీరు తినొద్దు అని రాశారు. బట్ మనకి తినడానికే ఇచ్చారనమాట. హౌ టు ఎంటర్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ ఇఫ్ యూ డేర్ అని రాశారు. అంటే మనకి దీని మీద డిఫరెంట్గా రాశారు. సో మనం ఇప్పుడు దీన్ని ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా ఇక్కడ ఏమిచ్చారు దీంట్లో కూడా ఇంకా ఏమిచ్చారు. ఓకే, ఎనీ లాస్ట్ వర్డ్స్, ద ప్రిపేర్ ఈజ్ వెయిటింగ్. నీకేమైనా లాస్ట్ వర్డ్స్ ఉంటే చెప్పమంటుంది. అరే ఇంత డేంజరస్గా ఉంటుందా నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు ఇంత డేంజరస్ ఎందుకు మెన్షన్ చేశారు అర్థం కావట్లేదు. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఒంగోలు గుంటూరు సైడ్ విజయవాడ సైడ్ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటారు బై డిఫాల్ట్. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇది స్పైసీలకే స్పైసీ ఫుడ్ అంట, చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది అంటున్నారు. సో నేను ఓపెన్ చేస్తున్నాను చిప్పు. వావ్, అబ్బో అబ్బో అబ్బో, మై బ్యాడ్. ఇది చిప్ కవరు. చూసారు కదా ఆల్రెడీ స్మెల్లే చాలా అంటే చాలా స్పైసీగా వస్తుంది దీని స్మెల్లు. ఇది స్పైసీ ఫుడ్డు, చాలా అంటే చాలా స్పైసీగా ఉంది స్మెల్ కూడా. అబ్బో తినడం కొంచెం కష్టమే, చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని తిందాం. సో ఇది ఇప్పుడు నేను తింటున్నాను. చూద్దాం ఎంత స్పైసీగా ఉంటుందో. మామూలుగా నేను స్పైసీ తింటా, స్పైసీ అంటే ఇష్టం. కాకుంటే వీళ్ళు ముందే భయపెట్టేశారు, ఎంతో స్పైసీగా ఉంటుందని చాలా ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. కొంచెం భయంగా ఉంది బట్ కొంచెం తింటా. ఓకే నిజాలు. అబ్బో నీకు మిరగాయ తిన్నా కూడా ఎంత స్పైసీ ఉంటుందో. ఈ లక్షణాలు ఏదో కలిపారు. ఎక్కువ తినలేము కదా, ట్రై చేయొద్దు, ఇట్ ఈస్ డేంజరస్ టు హెల్త్. అందుకే వీళ్ళు చూస్తే వెయిట్ టు ఎక్స్పెక్ట్ అంట. అందుకే సింబల్స్ ఇచ్చారు 1, 2, 3
4-5 సింబల్స్ ఇచ్చారు. ఎట్ ద ఎండ్ లో రిప్ అని పెట్టారు. ఇంకొక ముక్క తిందాం. అబ్బో అబ్బో ఇంకా తినలేమయ్యో. అందుకే ముందుగా మజా తెచ్చుకున్నా. చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. అబ్బా అదే లేము. అబ్బో ఇది మామూలు లేదు. బో స్పైసీగా ఉంది. నేనేమో అనుకున్నా, అందుకే ఇల్లు పెట్టింది. ఆఫ్టర్ దిస్ హెల్ సౌండ్ షుడ్ బి ఈజీ అంట. నాకే స్ప్రైట్ సరిపోదు, ఈ మాయ సరిపోదు. అబ్బా సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ మీరు మాత్రం ట్రై చేయొద్దు, చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. తినడం తినొద్దండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.